విజయవాడ దుర్గాగుడిలో విజిలెన్స్ అధికారులు సోదాలు రెండవ రోజు కొనసాగిస్తున్నారు. నిత్యానదానం కాంట్రాక్టులో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. లడ్డు పులిహోర తయారీలో లెక్కలు తారుమారు అయినట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం దుర్గాగుడిలోని కీలక ఉద్యోగులను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ దుర్గాగుడిలో విజిలెన్స్ అధికారులు సోదాలు రెండవ రోజు కొనసాగిస్తున్నారు. నిత్యానదానం కాంట్రాక్టులో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. లడ్డు పులిహోర తయారీలో లెక్కలు తారుమారు అయినట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం దుర్గాగుడిలోని కీలక ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి స్వరూప ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వరూప, మొదటి రోజు దుర్గగుడిలో చూసుకున్నట్లయితే విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో చాలా కీలకమైన అంశాలే వాళ్ళకి అందాయని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న జరిగిన సోదాల్లో పార టెండర్ల విషయంలో అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు, అంతేకాకుండా స్టోర్స్ లో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు, చీరల విభాగంలో కూడా అనేక అక్రమాలు జరిగినట్లుగా కూడా విజిలెన్స్ అధికారుల సోదాల్లో తేలినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు కూడా మరికొన్ని సోదాలు నిర్వహించేందుకు గాను విజిలెన్స్ అధికారులు అయితే సంసిద్ధం అవుతూ ఉన్నారు. అయితే దుర్గగుడిలో మొత్తం 9 విభాగాలు ఉన్న నేపథ్యంలో 9 విభాగాల్లో దాదాపు 6 విభాగాల్లో కూడా నిన్నైతే విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రోజు మరో 3 విభాగాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పారిశుద్ధ్యం సెక్యూరిటీ విభాగాల్లో సంబంధించిన టెండర్లలో అక్రమాలు జరిగినట్లుగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత 40 రోజుల క్రితమే ఏసీబీ అధికారులు కూడా సోదాలు నిర్వహించి దాదాపు 15 మంది అధికారులు కూడా సస్పెన్షన్ గురి చేశారు. అయితే మరోసారి కూడా కొంతమంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా దుర్గగుడి అధికారులు దుర్గగుడిలో దాదాపు ఏళ్ల తరబడి పాతుకుపోయినటువంటి కొంతమంది ఉద్యోగుల పైన కూడా ఎక్కువగా విజిలెన్స్ అధికారులు అయితే విచారిస్తూ వాడి వద్ద నుంచి కీలక సమాచారం అయితే సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే అలాగే ఎంపిటెక్ సెంటర్ లో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ స్వరూపా.